పశ్చిమ గోదావరి జిల్లా లింగపాల మండలం ధర్మాజిగూడెంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ సింగ్ రావత్, వారి సతీమణి మరియు ఇతర అధికారులు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినందుకు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ లింగపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతి మాట్లాడుతూ, మన దేశ భద్రత కోసం అహర్నిశలు కష్టపడుతున్న త్రివిధ దళాధిపతి రావత్ వారి సతీమణి, ఇతర అధికారులు మరియు మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం రావత్ సెక్యూరిటీ గార్డ్ సాయితేజ ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని, మన దేశం మంచి జవాన్లను కోల్పోయిందని, ఈ దుర్ఘటన మన దేశానికి దురదృష్టకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ శాంతియుత ర్యాలీలో ధర్మాజిగూడెం శ్రీ సాయి కాలేజ్ యాజమాన్యం మరియు విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. మన దేశ భద్రత కోసం మనం ఏ టైంలో మనం తిన్నా కొడుకున్నా ఏం చేసినా వాళ్ళు నిద్రాహారాలు మాని వారి యొక్క జీవితాన్ని వారి కుటుంబాలను కూడా ఈ దేశ భద్రత కోసం త్యాగం చేస్తున్నటువంటి త్యాగమూర్తులైనటువంటి ఎవరైతే సరిహద్దులో ఉన్నటువంటి సైనికులు ఉన్నారో వారందరికీ చీఫ్ మాస్టర్ గా ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు శ్రీ బిపిన్ రావత్ గారు, వారి సతీమణి గారు మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి తెలుగుదేశం బి సాయితేజ గారు, రావత్ గారికి సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నటువంటి సాయితేజ గారు, ఇంకా 10 మంది వారితో పాటుగా 9 మంది దుర్మరణం చెందడం, ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉండడం ఈ యొక్క భారతదేశ చరిత్రలో చాలా దుఃఖమైనటువంటి రోజు. అటువంటి పరిస్థితుల్లో వారికి సంఘీభావంగా ఈ యొక్క ధర్మాజిగూడెం సెంటర్లో వారికి శాంతి చేకూర్చాలని, వారందరికీ కూడా శాంతి చేకూర్చాలని ధర్మాజిగూడెం సెంటర్లో చిన్న ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి మాజీ ఎంపీటీ గారు, అలాగే ధర్మాజిగూడెం స్థానిక నాయకులు, అలాగే దీనికి మేము పెట్టినటువంటి కార్యక్రమానికి మద్దతుగా సాయి డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు అలాగే వారి అధ్యాపకుల బృందం కూడా అందరూ వచ్చి దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకులు సైనికులు దుర్మరణం చెందితే వారికి వారి కుటుంబానికి మద్దతుగా మేమందరం కూడా మీ బాధలో పాలు పంచుకుంటున్నామనే ఏకైక ఉద్దేశంతో అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈనాడు భారతదేశం గర్వించదగినటువంటి విషయం ఏంటంటే కాశ్మీర్ సరిహద్దుల్లో కానివ్వండి, అలాగే ఇంకా వేరే సరిహద్దుల్లో నిద్రాహారాలు మాని ఆ శ్రీ మంత్రిమండలిలో మన కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం రక్షణ కాస్తున్నటువంటి దేశ సైనికులు చనిపోతే మనం ఎంతో బాధపడతాం. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజున ఎవరో పోయారులేని విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మనందరం పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈనాడు భారతదేశం గర్వించదగినటువంటి విషయం ఏంటంటే కాశ్మీర్ సరిహద్దుల్లో కానివ్వండి, అలాగే ఇంకా వేరే సరిహద్దుల్లో నిద్రాహారాలు మాని ఆ శ్రీ మంత్రిమండలిలో మన కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం రక్షణ కాస్తున్నటువంటి దేశ సైనికులు చనిపోతే మనం ఎంతో బాధపడతాం. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజున ఎవరో పోయారులేని విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మనందరం వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి భగవంతుడు అన్ని విధాలుగా వారి కుటుంబ సభ్యులకు అన్నదండలుగా ఉండాలని ధైర్యం మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ ఇప్పుడు అందరూ కూడా వారి యొక్క మృతికి 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతూ ఉన్నాం. ఇక్కడ చాలా చాలా ఆఘాతంతో హృదయంతో ఇక్కడ సమావేశమయ్యేవాడిని, ఎందుకంటే మన దేశాన్ని చూసుకునేటువంటి త్రివిధ దళాధిపతి అయినటువంటి రావత్ గారు పరదత్తులైనారు. ఆయన ప్రతి అంశంలో కూడా దేశం పట్ల, శాంతి భద్రతల పట్ల మన ప్రధాని గారితో ఇతర మంత్రివర్గంలో కానీ చాలా సున్నితంగా చిన్న సమస్యలను కూడా పరిష్కరించే వ్యక్తి అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఎంతటి క్లిష్ట సమస్యనైనా సరే ఆయన దేశంలో శాంతి
కలగాలని చెప్పేసి చాలా సున్నితంగా పరిష్కరించేవారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇలా అవ్వడం చాలా చాలా బాధాకరం అండి. ఆయనతో పాటు 13 అమరులయ్యారు. అందులో ముఖ్య అతిథిగా ఉండేటువంటి వ్యక్తి కూడా మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కూడా సాయి తేజ అమరత్వం పొందారండి. మనం కేవలం ఇక్కడ కొంతమంది మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యాము, కానీ యావత్ భారతదేశం కూడా ఈ వార్త వినగానే దిగ్భ్రాంతికి గురైంది. ఎందుకంటే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ త్రివిధ దళాధిపతి చేసేటువంటి సూచనలేనండి. మనం ఇంత హాయిగా దేశంలో ఉంటున్నామంటే దానికి కారణం సైనికులేనండి. వాళ్ళు ఎండనక వాననక పదలనక రాత్రనక ప్రతి గడియ గడికి కనురెప్ప కూడా వేయకుండా మన కోసం ఆహర్నిశలు పాటుపడుతూ ఉంటారండి. అటువంటి వ్యక్తులు, మహోన్నతమైనటువంటి వ్యక్తులు శ్రీ బిపిన్ సింగ్ రావత్ గారు, వారి సభ్యులు 14 హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం, దానిలో భాగంగా వారికి సంఘీభావంగా మన తెలుగుదేశానికి చెందినటువంటి మన ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్ట చిత్తూరు జిల్లా చెందినటువంటి బి సాయి తేజ అతను కూడా ఆ హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ గారికి ప్రధాన అనుచరుడిగా ప్రధాన సెక్యూరిటీ గార్డుగా ఉండి ఆయన కూడా దుర్మరణం చెందడం చాలా దురదృష్టకరం. దీనికి నిరసనగా నిరసనంటే వేరే నిరసన కాదు, ఇటువంటి దురదృష్టమైన సంఘటన జరిగినందుకు బాధతో ఈనాడు వారందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ యొక్క ధర్మాజిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా దీని మాకు మద్దతుగా ఉండడానికి చేసినటువంటి సాయి జూనియర్ కాలేజీ మరియు ఇతర కాలేజ్ విద్యార్థులందరికీ, అలాగే మన ఆందోళనలు చేసినటువంటి పెద్దలందరికీ కూడా, స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శాంతి ర్యాలీని ఇక్కడ ప్రారంభించి ఇక్కడ నుండి రైసెంట్ లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాముడు మన మహాత్మా గాంధీ గారి విగ్రహం వరకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ ఒక 5 రోజులు మౌనం పాటించి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ జోహార్ చిత్తూరు సింగ్ రావత్, జోహార్ బాబు చిత్తూరు సింగ్ రావత్, అమరవీరులకు జోహార్. అమరవీరులారా జోహార్, అమరవీరులారా జోహార్, అమరవీరులారా. వ్యక్తులు, మహోన్నతమైనటువంటి వ్యక్తులు అమృత్వం పొందారంటే చాలా 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 బాధ కలుగుతుందండి. వాళ్ళ యొక్క పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి సాయి జూనియర్ డిగ్రీ కళాశాల తరఫున మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నానండి. ధన్యవాదాలు. జోహార్ రావత్ గారికి, జోహార్ రావత్ గారికి, జోహార్ త్రివిధ దళాధిపతి రావత్ గారికి, జోహార్ సాయి రవితేజ గారికి, జోహార్ రావత్ గారికి, జోహార్ రావత్ గారికి, జోహార్ సాయి తేజ గారికి, జోహార్ సాయి తేజ గారికి, జోహార్ అమరవీరులారా, జోహార్ అమరవీరులారా.